శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళని పెళ్ళి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందో ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళని పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే లక్కీ నెంబర్ వన్ వాళ్ళు లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఫైనల్ నెంబర్ ఒకటి వచ్చిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఫైనల్ నెంబర్ సెవెన్ వచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి అప్పుడు మ్యారేజ్ లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవాలి అలా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఒకటి కానీ ఏడు కానీ వచ్చిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు ఐదు వచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే లక్కీ నెంబర్ టూ వాళ్ళు లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి అప్పుడు మ్యారేజ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే టూ వచ్చిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఫైవ్ వచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకుంటే టూ ఫైవ్ మ్యాచింగ్ నెంబర్స్ కాబట్టి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే త్రీ వచ్చిన వాళ్ళు అంటే లక్కీ నెంబర్ త్రీ వాళ్ళు లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళను కానీ లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళను కానీ లక్కీ నెంబర్ నైన్ వాళ్ళని కానీ పెళ్ళి చేసుకోవచ్చు అప్పుడు ఇబ్బందులు ఉండవు అలాగే లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళు లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళని పెళ్ళి చేసుకుంటే అసలు బ్రహ్మాండమైన మ్యారేజ్ లైఫ్ ఉంటుంది పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పుకోవచ్చు మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే ఫోర్ వచ్చిన వాళ్ళు మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే ఎయిట్ వచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకుంటే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు యూనివర్సల్ నెంబర్ యూనివర్సల్ నెంబర్ కాబట్టి సిక్స్ వాళ్ళు ఎవరిని పెళ్ళి చేసుకున్నా కూడా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి మళ్ళీ లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఫైవ్ వచ్చిన వాళ్ళు ఎవరిని పెళ్ళి చేసుకున్నా కూడా ఫైవ్ అంటే లోన్లీ నెంబర్ అని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు కాబట్టి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ సాధారణంగానే ఉంటుంది కాకపోతే పెద్దగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మాత్రం లక్కీ నెంబర్ టూ వాళ్ళని ఫైవ్ వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి అదేవిధంగా లక్కీ నెంబర్ ఎయిట్ వచ్చిన వాళ్ళు లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి టూ వాళ్ళని పెళ్ళి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి అలాగే లక్కీ నెంబర్ నైన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే నైన్ వచ్చిన వాళ్ళు వాళ్ళు లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళని కానీ లక్కీ నెంబర్ త్రీ వాళ్ళని కానీ పెళ్లి చేసుకోవాలి అప్పుడు మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు వస్తాయి ఇలా మ్యారేజ్ లైఫ్ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే అవి మ్యాచింగ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా విదేశాలకు వెళ్ళేటటువంటి యోగమున్న కొన్ని నెంబర్స్ కూడా చెప్పారు ఎవరికైనా సరే లక్కీ నెంబర్ టూ ఉంటే వాళ్ళు తొందరగా విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది లక్కీ నెంబర్ సెవెన్ ఉన్నా కూడా వాళ్ళు సంఖ్యాశాస్త్ర పరంగా తొందరగా విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఉంటుంది రెండు ఏడు విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఉన్నటువంటి నెంబర్స్గా చెప్పుకోవాలి అలాగే మిగతా వాళ్ళకి యోగం లేదని అర్థం కాదు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ అంటే డెస్టినీ నెంబర్ అంటారు ఆ డెస్టినీ నెంబర్కి ఏవైతే మ్యాచింగ్ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఉంటుంది ఇలా సంఖ్యాశాస్త్ర పరంగా విదేశీ యోగము మ్యారిటల్ లైఫ్ వీటన్నిటినీ తెలుసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక